నేను బినోమో ట్రేడింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నాను. ఇది యాపిల్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. ఇందులో ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్, బిట్ కాయిన్, గోల్డ్ లాంటి డిఫరెంట్ అసెట్స్ మీద ట్రేడ్ చేయొచ్చు. అండ్ యూరో అండ్ యుఎస్డి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇందులో 90% వరకు ప్రాఫిట్స్ని పొందొచ్చు. ఇందులో ఏంటంటే మనం ట్రేడ్ చేసిన అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని ఫోర్కాస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను, నా అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. వెయిట్, ఎస్ ఐఎమ్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు త్రూ యువర్ బ్యాంక్ ఆర్ పేటిఎం అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 350 రూపీస్. నేను ఇచ్చిన ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 400 డిపాజిట్ చేస్తే 800 అవుతుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో ఉంది బినోమో యాప్ లింక్, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ డెమో ఖాతాలో 65,000 రూపీస్ పొందండి. ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ న్యూ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఇందులో రిస్క్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ట్రేడ్ చేయండి. సో ఫ్రెండ్స్, గో డౌన్లోడ్ బినోమో more trading app link in description. Thank you. ఆ చెప్పే. హలో లాస్యా, ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నా. ఏంటి అంత డల్ గా ఉన్నావు? ఆ నిన్న ఆడిషన్ కి వెళ్ళేసి వచ్చాను, లేట్ అయ్యింది. అవునా? ఏమైంది ఆడిషన్? దొబ్బింది. వాళ్ళకి బాలీవుడ్ సినిమాల్లో మోడల్ లాగా ఉండాలంట. సో అందరూ అలా మోడల్ లాగా ఉండాలి అంటే మన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎక్కడ వస్తాయి చెప్పు. నేను అసలే పద్ధతికి చీర కట్టినట్టు ఉంటాను. సరే సర్లే, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. కనీసం యూట్యూబ్ అయినా చూసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రేవంత్, నేను డైరెక్టర్ని. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, కానీ తెలుగు అమ్మాయి అయి ఉండాలి, అందమైన తెలుగు అమ్మాయి. నేనే? ఓకే. తన నవ్వు, తన కళ్ళు చూడడానికి లక్షణమైన తెలుగు అమ్మాయిలా ఉండాలి. అది నేనే కదా? ఓకే ఓకే. మర్చిపోయాను, సారీ. తనకి క్లాసికల్ డాన్స్ వచ్చి ఉండాలి, ఎందుకంటే నా సినిమా పేరు నాట్యం. పడిందిగా లాస్ట్లో. అంతా బాగానే ఉంది అని అనుకుంటే లాస్ట్లో క్లాసికల్ డాన్స్ అంటాడేంటినా? ఇప్పుడు ఎలా అబ్బా, పోయినట్టేనా? మనకి సంధ్యకి ఫోన్ చేద్దాం, సంధ్య అయితే డాన్స్ నేర్పిస్తుంది. లాస్యా, ఎలా ఉన్నావు? సంధ్యా, హాయ్. చెప్పవే. సంధ్యా, నాకు అర్జెంటుగా నీ హెల్ప్ కావాలి. అయితే నేనేం చేయాలి? అక్కడికి వచ్చాక చెప్తా, ఓకేనా? సరే సరే, తొందరగా రా. ఓ మై గాడ్, ఇట్స్ టూ హాట్ యా. ఎందులు మందింగ్, చెమటలు పుట్టింగ్. సో కాబోయే హీరోయిన్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా? నవ్ ఇట్స్ పర్ఫెక్ట్. నో, హీరోయిన్ అయిన తర్వాత స్టైల్ కొట్టాలి కదా. ఓకే, హీరోయిన్ అయిపోదాం పద. హాయ్ సంధ్యా. హాయ్ లాస్యా. సో హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యూ? చాలా రోజులైంది. సో అర్జెంట్, చాలా మాట్లాడాలి. లెట్స్ గో. టీ ఆర్ కాఫీ? టీ. టీ. ఓకే. ఇప్పుడు చెప్పవే, ఏంటి? నాకు రేపు ఆడిషన్ ఉందని చెప్పాను కదా. సో నాకు నీ హెల్ప్ కావాలి. ఇంతకీ ఏం హెల్ప్ కావాలి? నాకు డాన్స్ నేర్పించాలి. ఓకే. నార్మల్ డాన్స్ కాదు, క్లాసికల్ డాన్స్ నేర్పించాలి. ఇంట్రెస్టింగ్. క్లాసికల్ డాన్స్? యా. ఒక్క రోజులో నువ్వు నేర్చుకుని డాన్స్ మూవీకి ఆడిషన్ ఇస్తావు? యా. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఒక్క రోజులో చాలా నేర్చుకోవచ్చు. అబ్బో, ఈ డైలాగ్ ఏదో బాగుంది. నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టు. ఇన్స్టాగ్రామ్లో కాదు, ఇందాకే ఫేస్బుక్లో చూసా. నీ పని సరిపోయింది లాస్యా, ఇలాగే మాట్లాడు రేపు ఆడిషన్లో. అప్పుడు నీ పని గోవిందా గోవిందా. అలా భయపెట్టకే బాబు, నేను రేపు ఎలా మేనేజ్ చేయాలా అని భయంతో చచ్చిపోతున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయవా. ముందు ఈ ఫ్యాషన్ వేర్ కాకుండా ట్రెడిషనల్ వేర్ వేసుకోవటం నేర్చుకో. నా దగ్గర లేవుగా. మరి ఏముందని ఆడిషన్కి రెడీ అయ్యావు? ఏముందా? నన్ను కోస్తే లోపల ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుంది తెలుసా? నువ్వు ఉన్నదే ఇంత, నేను కోస్తే బ్లడ్ కూడా రాదు. టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అవన్నీ జరుగుతాయా ఏంటి? సరే, నాకు ఇంతకీ డాన్స్ నేర్పిస్తున్నావా నేర్పించట్లేదా? నువ్వే అన్నావు కదా లోపల ఇంత టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని అడుగు. ఏదో ఫ్లోలో అనేసాను, అన్నీ మనసులో పెట్టుకుంటావా ఏంటి? ప్లీజ్ నేర్పివా. సరే, డన్. నటరాజ్ స్వామిని చూస్తూ
దేవుడు, గురు, రసికులు అండ్ భూదేవి. Yeah? Done. Good. Let's start. లాస్యా లాస్యా లాస్యా, మనం చేసే ప్రతి సెంటెన్స్లోను ఇంటెన్స్ కనిపించాలి. మనం డాన్స్ కోసం పుట్టామని అనిపించాలి లాస్యా. లాస్యా, మన కనుల కదలికల్లో మన భావాలు కనిపిస్తాయి. కూల్. ఐజ్ ఆన్ ద ప్రైజ్. ఆడిషన్. Lead role. చూడలాస్య, కదిలే కాలే నటరాజ్ని తలపిస్తాయి. నాట్యం అంటే ఆ నటరాజ్లో కలిసిపోవటం లాస్య. మనం చేసే నాట్యం ఆ శివుడు కిందకి దిగొచ్చేలాగుండాలి. అవును, నీ పేర్లోనే లాస్య ఉంది కదా, మరి ఇంకేంటి భయం? పేర్లోనే లాస్య ఉంది, హా, డాన్స్ లో లాస్యం లేదు. అలా అనుక, నేను ఉన్నాను. నువ్వు సెలెక్ట్ అవుతావులే. పక్కా? పక్కా. నువ్వు ఉన్నావనే ధైర్యం. నువ్వు ఇన్ని చెప్తున్నావు, నేను చేయగలనుంటావా? చూడు లాస్య, ఈ డౌటే నీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని తొక్కేస్తున్నది. డౌట్లని తొక్కేసే లాస్య, నువ్వు చేయగలుగుతావు లాస్య. తాండవ్. నాట్యం అంటే ఉత్తి కాలు చేతులు కదుపటం కాదు. నాట్యం అంటే నీలో ఉన్న భావాలన్నీ బయటికి రావాలి లాస్య. ప్రేమం, కోపం, ఆనందం, ఇవన్నీ బయటికి తీసుకుని రావాలి. ఇవన్నీ చూపించేదే నాట్యం. యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్, నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పటం. కథలు చెప్పడం తెలుసు, కథని ఇలా చెప్పడం రాదు. ట్రై చేయాలి లాస్య. ట్రై. ఆడిషన్కి వెళ్దాం. కమ్ ఆన్. ఆల్ ద బెస్ట్. వెనకాల. Yes. పక్క? పక్క. చలో అయితే. సాయ్ 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 సాయ్. ఏంటి సాయి ఇది? ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి సార్, చేస్తాను. చాలు, ఒకసారి నా వల్ల కావట్లేదు సార్ ఇదంతా. నెక్స్ట్ టైం నేను సాయి, అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు, క్లాసికల్ డాన్స్ రావాలి. సార్ క్లాసికల్ కాస్ట్యూమ్ తో వస్తే అంత కాన్ఫిడెన్స్ గా ఉంటే ఇంకా రాదంటారేంటండి? మీరు చేయండి మా, మీరు చేయండి. డెడికేషన్ సార్, డెడికేషన్. హీరోయిన్ అయిపోదామని సార్ చిన్న డైలాగ్ చెప్పుకుంటారా?
సార్ సాంగ్ బాగా పాడతాను సార్ పాడమంటారా పాడమ్మా పాడు 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 ఆహా ఓకే ఓకే సార్ క్లాసికల్ డాన్స్ వచ్చా సార్ యాంకరింగ్ వచ్చి సార్ బోల్డ్ ఈవెంట్ స్టేషన్ సార్ నేను అమ్మాయి ప్రీలిజ్ ఈవెంట్ కాదమ్మా సినిమాలో హీరోయిన్ రోల్ క్లాసికల్ డాన్స్ వచ్చా రాదా వచ్చా అంటే వచ్చింది సార్ వచ్చిందా అంటే అక్కడి నుంచి వస్తుంది సార్ వ్యూ బాగుంటుంది కదా వెంటిలేషన్ గాలి అవన్నీ ఉంటుందా సార్ చే 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 అమ్మా ఓకే Right, sir? Next, sir? Like this? Dance structure, me, sir. Dance structure, dance. Okay, sir. Like this, sir? This, sir? This, sir? This, sir? Round, sir? సాయ్ 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 ఈ అమ్మాయి ఎంత బాగా చేస్తుంది మనకు కావాల్సిన అమ్మాయి దొరికిస్తుంది సాయ్ సూపర్ ఫెంటాస్టిక్ ఎక్స్ట్రాఆర్డినరీ మీరే నా సినిమా హీరోయిన్ మీరు ఫిక్స్ అయిపోండి కంగ్రాట్స్ మీకు అర్థమైంది కదా నాట్యం సినిమా త్వరలో రిలీజ్ అవ్వబోతోంది సో డెఫినెట్లీ థియేటర్లో వాచ్ చేయండి అండ్ నాట్యం సినిమాలో హీరోయిన్ సంధ్య గారు హాయ్ అండ్ డైరెక్టర్ నాలా మొత్తం మీరే చేశారుగా సినిమా మొత్తం మీరే చేశారు కదా సో స్టోరీ డిఓపి డైరెక్షన్ ఎడిటింగ్ కూడా మీరే చేశారు కదా మొత్తం మీరే ఎందుకు చేశారు సో రేవంత్ గారు అన్నమాట డైరెక్టర్ అనాలా ఏమనాలి అర్థం కావట్లేదు సో ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ ఇన్ ఆల్ ది వెరీ బెస్ట్ టీజర్ అద్దరిపోయింది సో త్వరలో మీ మూవీ రిలీజ్ అవ్వబోతోంది సో ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు First thing, if you're not subscribed to Lasya's channel, Lasya Talks, please subscribe to it. Thank you, thank you. I'm free. So, now let's talk about Natyam Cinema and the audience. Natyam Cinema is a great and Telugu cinema. So, Natyam Mida oka prema to chesamu. Meeru kuda adochi chudandi. You will fall in love with నాట్యం సో మీరు ఏ రకంగా చెప్తారంటే ఒక డైరెక్టర్ గా చెప్తారా డిఓపి గా చెప్తారా ఒక యా అంటే అంటే కొత్త సినిమా లవర్స్ కి మూవీ లవర్స్ కి కొత్త సినిమా రావడం వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ వన్ జెన్యున్ అటెంప్ట్ వి మేడ్ సో హోప్ఫుల్లీ మీరు చూసి దీన్ని ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను సో మీకు అర్థమైపోయింది కదా నాట్యం మూవీ త్వరలో మన ముందుకు రాబోతోంది డెఫినెట్లీ థియేటర్స్లోనే చూడండి విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నాట్యం ఆల్ ది వెరీ బెస్ట్ నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం Thank you.
ట్రైకలర్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? సో ట్రైకలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాము, ఆరెంజ్, వైట్, గ్రీన్.